హాయ్ అండి భార్య భర్తకి రాఖీ కట్టవచ్చా అని సందేహం అందరికీ ఉంటుంది కదా రాఖీ అంటే రక్ష అని కదా అర్థము తన భర్త చేసే ప్రతి పనిలోనూ విజయాలు కలగాలని ఇంకా సుఖ సంపదలు చేకూరాలని విశ్వాసంతో భార్య భర్తగా రాఖీ కొడుతుందన్నమాట కొన్ని కొన్ని నార్త్ స్టేట్స్లో కూడా ఇలా కడుతూ ఉంటారు ఒకవేళ చెల్లి దూరంగా ఉన్నప్పుడు రాఖీ పంపించినప్పుడు భార్య రాఖీ కొడుతుంది అనమాట అంతేకాకుండా మన పురాణాల్లో కూడా రాఖీ భార్య భర్తకి కట్టిందండి ఎవరంటే సచీదేవి ఉంది కదా ఇంద్రుడి భార్య మొట్టమొదట తన భర్తకు ఇంద్రుడికి కట్టిందంటండి రాక్షసులు దేవతలకు మధ్య పెద్ద యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో ఓడిపోతాను అన్న భయంతో దేవేంద్రుడు యుద్ధానికి వెళ్లకుండా ఇంట్లో ఉండిపోతాడంట అప్పుడు ఆ శచీదేవి అమ్మవారి దగ్గరికి వెళ్ళి శ్రావణ పౌర్ణమి రోజు ఆ శివ పార్వతులను లక్ష్మీనారాయణను పూజించి తన భర్తకు విజయం సాధించాలని ఆ దేవేంద్రుడికి ఒక ఎర్రటి దారం కడుతుందండి అంటే పతితో చేసిన దారం కడుతుందంట దీంతో ఆ దేవేంద్రుడు యుద్ధంలో పాల్గొని విజయం సాధిస్తాడు అలా శచీదేవి ప్రారంభించిన రక్షాబంధన్ ఇప్పుడు రాఖీగా జరుపుకుంటున్నారని పురాణాలు చెప్తున్నాయన్నమాట ఇందులో అయితే తప్పులేదండి తన భర్తకి అన్నింట్లోనూ విజయం చేకూరాలని మనము ఈ రాఖీ కడతాం అనమాట రాఖీ అంటే రక్ష అనమాట మనం అప్పుడప్పుడు ఫెస్టివల్స్లో కూడా గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఒక ఎర్రటి తాడిస్తూ ఉంటారు గురు పౌర్ణమికి వాటికి ఇక్కడ ఇస్తారలో అయితే నాకు ఐడియా లేదు కానీ నా అతలయితే ఒక ఎర్రటి తా తాడిస్తాడనమాట మాకు దాన్ని భారీ భర్త కడుతుంది అది రక్ష అంటండి తన భర్త ప్రతి పనిలోనూ విజయం సాధించాలని ఇంకా ఆయుర ఆరోగ్యంగా ఉండాలని ఆ ఎర్రటి దారాన్ని మనము కడుతూ ఉంటాం అనమాట అదే రాఖీ అనమాట రాఖీ పండగప్పుడు కూడా మనము తప్పు లేకుండా భర్తకి కట్టచ్చండి అంటే తన భర్తకి ఎవరు ఆడపిల్లలు లేనప్పుడు అంటే చెల్లెళ్ళు వాళ్ళు లేనప్పుడు కూతుళ్ళు లేనప్పుడు భార్య రాఖీ అనమాట ఇది నార్త్లో ఎక్కువగా నేను చూశాను ఎక్కువ ఇయర్స్ ఉన్నాం కాబట్టి మాకు ఇది బాగా అర్థమైంది ఎలాంటి తప్పు లేదనమాట దీంట్లో అయితే నేనైతే ఎలాంటి తప్పు అనుకోవట్లేదు అన్నింటి కాకుండా అలా రాఖీ కట్టడం వల్ల తన భర్త తనకు ఎప్పటికీ రక్షగా ఉంటారని ఆ భార్య కూడా నమ్ముతుంది ఇద్దరు తోడు నీటిగా ఒకరికొకరు లక్ష్యగా ఉంటారని అర్థం అనమాట ఇక్కడ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ మీ మోహన